విజయనగరం జిల్లా ఎస్కోట సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రథమ డేగల అప్పలరాజు అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ హాజరయ్యారు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించి పద్నాలుగు తీర్మానాలను చేసి నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభ తీర్మానాలను ఆమోదించి వీటి అమలు కోసం పార్టీలకు అతీతంగా రైతుల భవిష్యత్ కలిసి రావాలని జిల్లా రైతు రంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు ఎన్నుకోబడిన నూతన కమిటీ సభ్యులు నారు జనార్దన్ జిల్లా అధ్యక్షులు బుద్దిరెడ్డి రమణ ఉపాధ్యక్షులు డేగల అప్పలరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి నారాయణ ఉప ప్రధాన కార్యదర్శి కోటాన సూర్యం కోశాధికారి కమిటీ సభ్యులు మోషడ్ రమణ గొర్ల వెంకటరమణ మింటి సన్యాసిరావు పినిశెట్టి కోటిలను ఎన్నుకోవడం జరిగింది అని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేగల అప్పలరాజు మీడియాకి తెలిపారు పొడికి సంబంధించి ఏదైతే పెందుర్తి నుంచి ఉందో దాన్ని బొడ్డవరం వరకు నేరుగా వేయాలని కూడా కోరడం అనేది జరిగింది అలాగే మూడవది ఏంటంటే పోలవరం ఎడమకాలు సంబంధించి దాని డిజైన్ మార్చి వెంకటరమణపేట మీదుగా ఆ కొండ పక్క నుంచి చిలకలగాడికి ఇవ్వాలని కూడా కోరడం అనేది జరిగింది అలాగే నాలుగవది ఏంటంటే తాటిపూడి రైవాడ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు ఎస్కోట రైతాంగానికి ఎస్కోట నియోజకవర్గ రైతాంగానికి సాక్కి ఇవ్వాలని కూడా తీర్మానం చేయడం జరిగింది అలాగే మామిడి ప్రాసెసింగ్ యూనిట్ జిల్లాలోనూ ఏర్పాటు చేయాలనేసి అలాగే పాడి రైతులు ఎవరైతే ఉన్నారో గేదెపాల్కి ఎనభై రూపాయలు ఆవుపాలకి యాభై రూపాయలు కనీస ధర ఇవ్వాలని కూడా ఇటువంటి తీర్మానాలు అనేవి కూడా పదిహేను తీర్మానాలు అనేవి చేయడం జరిగింది అలాగే దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించి యనాం భూములకు సంబంధించి సాగులో ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి సాగు కల్పించి ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి అలాగే రైతులు రుణాలు మాఫీ చేయాలి అలాగే సాగు పెట్టుబడి కింద ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి రైతు కనీస పెన్షను ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులు ప్రోత్సహించాలనే అన్ని తీర్మానాలు ఆమోదించడం జరిగింది మరి ఈ జిల్లాలో ఉన్న రైతాంగం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం పార్టీలకు అతీతంగా ఏవైతే ఈ తీర్మానాలు అమలు కోసం రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇచ్చే పిలుపుల్లోనూ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని మనం ఈ తీర్మానాల్ని సాధించుకోవాలని రానున్న ఎన్నికల్లో ఈ తీర్మానాలే ఎజెండాగా మనం తీసుకురావాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ రైతాంగం